దీపావళి పండుగ వస్తుందంటే చాలు హైదరాబాద్ లో క్రాకర్స్ షాపులన్నీ కళకళలాడుతుంటాయి సిటీలో ఎక్కడ చూసినా టపాసుల దుకాణాలు కనిపిస్తుంటాయి ఈ క్రాకర్స్ షాపులకి అనుమతులతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా తప్పనిసరి కానీ ఈ నిబంధనల్ని పాటిస్తున్న షాపులని కేవలం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అసలు క్రాకర్స్ దుకాణాలు ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని పాటిస్తున్నాయా అసలు ఈ టపాసుల దుకాణాల యజమానులు అధికారుల నుంచి పర్మిషన్స్ అయినా తీసుకుంటున్నారు దీపావళి ఈ పండుగ పేరు చెప్తేనే గుర్తుకొచ్చేది టపాసులు దీపావళికి వారం ముందు నుంచే క్రాకర్స్ అమ్మకాలు ప్రారంభమవుతాయి బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేయాలంటే పోలీసు శాఖతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది షాపుల్లో ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి క్రాకర్స్ షాపులకు టెంపరరీ పర్మనెంట్ అనుమతులు ఉంటాయి ఈ క్రాకర్స్ సంబంధించి మనకు 1884 ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అనేది ఉన్నదండి ఈ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం రెండు టూ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి మనకు ఒకటి పర్మనెంట్ స్టోరేజ్ దెన్ ఇంకోటి టెంపరీ స్టోరేజ్ అనేది సో ఈ టెంపరీ దీపావళికి ఏదైతే మనం పండాల్సిలాగా పెట్టుకుంటామో ఇది టెంపరీ క్రాకర్స్ పర్మిషన్స్ అంటాము ఈ పర్మిషన్ అనేది జనరల్గా కన్సర్న్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మా డిపార్ట్మెంట్ తరఫున ఇస్తుంటారు ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని ఈ యాక్ట్ ప్రకారం కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది టపాసుల దుకాణాలు తాత్కాలికంగా పెట్టేవారు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అంతేకాదు దుకాణానికి దగ్గరగా నీళ్లను అందుబాటులో ఉంచుకోవాలి ఒకవేళ మంటలు చుట్టుముడితే ఆర్పేందుకు అగ్ని నిరోధక యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి అంతేకాదు వాటిని ఎలా వాడాలో కూడా ఆ దుకాణాల యజమానులకు అవగాహన ఉండాలి అలాగే షాపుకు మధ్య 3 మీటర్ల దూరం ఉండాలి ప్రతి దుకాణానికి ఎంట్రన్స్ ఎగ్జిట్ తప్పనిసరి అయితే నగరంలో ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలే లేవు ఇక పట్టించుకోవాల్సిన అధికారులు లంచాలు తీసుకుని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి నగరంలో ఏర్పాటు చేసిన కొన్ని షాపులకు అనుమతులు కూడా లేని పరిస్థితి ఇష్టమొచ్చినట్టు షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయి అయినా అధికారులు మాత్రం ముద్దు నిద్ర వదలటం లేదు